రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ సమయంలో అనవసరంగా వాహనాలతో రోడ్లపై తిరిగితే పెద్ద మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని వేములువాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఉదయం పది గంటల తర్వాత ఈ పాస్ లేకుండా తిరుగుతున్న వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడే స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు అలా జప్తు చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్లో నిండిపోయాయి లాక్డౌన్ పూర్తయ్యే వరకు తమ అధీనంలోనే ఉంచుకునేలా పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఆయా వాహనాలు రోజుల తరబడి స్టేషన్లు ఉండిపోవడంతో వాహనాలన్నీ తుప్పు పట్టిపోయి అవకాశం ఉందని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లాక్డౌన్ అనంతరం ఈ వాహనాలు న్యాయస్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేస్తామని పోలీసులు అంటున్నారు ఆ వాహనంపై గత లాక్డౌన్లో కానీ ఏ ఇతర కారణాలతో కానీ ఉల్లంఘనలుంటే రిపీటెడ్ అపెండర్లుగా పరిగణించి అదనంగా కేసులు నమోదు చేస్తామని పోలీసులు భావిస్తున్నారు ఈ క్రమంలో బండి జప్తేని వాహనదారులు కోర్టులు మెట్లెక్కాల్సి వస్తోందని తెలుస్తోంది అక్కడ న్యాయం పూర్తి విధించే జరిమానా చెల్లించి ఆ రసీదును పోలీస్ స్టేషన్లో చూపిస్తే తప్ప ఆయా వాహనాలు విడుదల చేస్తే ప్రసక్తి లేదని తెలుస్తోంది ఆ వాహనాలపై గతంలో జారీ అయిన ఈ చలనాల బకాయిలుంటే వాటిని చెల్లించే వరకు పోలీసులు వాహనాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు చెబుతున్నారు కాబట్టి వాహనదారుల లాక్డౌన్ సమయంలో ఎవరు బయటకు రావద్దని వస్తే ఇక మీకు తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నాం